నమస్కారం గురు ఆయుకేర్ కార్యక్రమానికి స్వాగతం. జనం దృష్టిలో అలోపతి అంటే ఓ అద్భుత మాయాజాలం. మాయాజాలంలో ఏమేమి ఉంటాయి, పట్టాభిరామ్ లీలలు ఉంటాయి. అయితే ఆయుర్వేదంలో అలాంటి మాయాజాలం ఉండదని ఒక నమ్మకం. ప్రతినిత్యం పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుల్లా సృష్టించే అద్భుత వైద్య విన్యాసాలు చూపించే వైద్యరత్న డాక్టర్ ముక్క మహేష్ బాబు గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఈరోజు కీళ్ల సంబంధిత జబ్బులకు సంబంధించి సమాధానాలు ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. అసలు కీళ్ల నొప్పులు అనేవి ఎందుకు వస్తూ ఉంటాయంటారు? కీళ్ళ నొప్పులు రావడానికి అనేక అనేక కారణాలు ఉంటాయండి. ప్రధానంగా చెప్పాలి అంటే మనము కీళ్ళ నొప్పులు అంటే ఏదో నొప్పి వస్తుందంటే పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుంది అనేటువంటి భ్రమలోనే మనం ఉంటున్నాం. కీళ్ళ నొప్పులు రావడానికి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా కీళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చి కీళ్ళు వాచిపోయి కదలలేకుండా అయ్యేటటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని మనకు తెలియదు. తర్వాత రుమేటోయిడ్ ఆర్థరైటిస్ అంటాం. రుమేటోయిడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు అది ఒక రోగం. రుమేటిజం అనేది ఒక రోగం. ఆ రుమేటోయిడ్ ఆర్థరైటిస్ అనేది రోగం వల్ల కీళ్ళు వాచిపోయి ప్రధానంగా ప్రధానమైనటువంటి మోకాళ్ళు కీళ్ళు అనేటటువంటి వాచిపోయి కదలలేని పరిస్థితి రావడం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గౌట్ ఆర్థరైటిస్ అంటాం. గౌట్ వచ్చినప్పుడు ప్రధానంగా సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటువంటి పెరిగినందువల్ల మనకి కీళ్ళ పైన వాపులు వస్తాయి. అంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేటటువంటివి కండరాల పైన తర్వాత కీళ్ళ లోపల నిక్షేపమై ఉండడం వల్ల గౌట్ ఆర్థరైటిస్ వస్తుంది. సోరియాసిస్ వస్తుంది, పొలుసుల వ్యాధి అని. చేప పొలుసుల్లాగా రాలిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు సోరియాటిక్ ఆర్థరైటిస్ వస్తుంది. ఈ తర్వాత కొంతమందికి వయస్సు రీత్యా పెద్దవాళ్ళకైతే కీళ్ళు అనేటటువంటి మృదులాస్థి అనేది అరిగిపోయి కీళ్ళ మధ్యలో ఉండేటటువంటి సంధి అంటే సందు ఏదైతే ఉంటుందో, క్యాప్ ఏదైతే ఉంటుందో, అది బాగా తగ్గిపోవడం వల్ల ఆస్టియోపైట్స్ లాంటి ఏర్పాటైనందువల్ల అందులోన నూనె ఇగిరిపోవడం వల్ల ఇట్లాంటి కారణాలు ఇవే కాకుండా ఎంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానివ్వండి, తర్వాత యూపస్ ఎరిథమాటస్ అనే కీళ్ళ వ్యాధి కావచ్చు, తర్వాత ఎస్పీఏ జీరో స్పాండిలో ఆర్థోపతి కావచ్చు, ఆర్థరైటిస్ కావచ్చు, ఇట్లాంటి అన్ని సమాహారంలో భాగంగా కీళ్ళు నొప్పి రావడం అనేటువంటి సాధారణంగా చెప్తూ. ఓకే. అంటే కీళ్ళ మధ్యలో ఉన్న మృదులాస్థి అరిగిపోయింది అంటూ ఉంటారు, ఎందువల్ల అంటారు? ముఖ్యంగా ఏంటంటే మనము సాధారణంగా మన వయస్సు కూడా ఎవరెవరి హైట్ ఎత్తును బట్టి మన యొక్క శరీరం యొక్క ఆకృతి నిర్మాణం అనేది ఉండాలి. సో ముఖ్యంగా భారతదేశంలో తీసుకున్నట్లయితే 5.2-5.3 అనేటటువంటిది ఆల్మోస్ట్ ఆల్ యావరేజ్ వెయిట్ ఉమెన్ అయితే. ఇంకా మగవాళ్ళలో అయితే 5.3 కానీ 5.4 కానీ యావరేజ్ హైట్. సో వీళ్ళకి ఏంటి అంటే వాళ్ళ యొక్క శరీర నిర్మాణాన్ని బట్టి శరీర ఆకృతి అనేది ఉండాలి. ఈ ఆకృతి ముఖ్యంగా ఆడవాళ్ళలో అయితే పొట్ట ముందుకు రావడము, ఆ తర్వాత నడుం ప్రాంతం విపరీతంగా కొవ్వు పేరుకుపోవడము, తర్వాత ముఖ్యంగా కాళ్ళ యొక్క పైభాగాలంతా కూడా అంటే కొంచెం అంతా కూడా అంటే మన ఊప శరీరంలాగా మారిపోయి ఉండడం, ఇట్లాంటి కారణాల వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ప్రభావం ప్రధానంగా కీళ్ళ పైన పడుతుంది. అందువల్ల శరీర బరువును మోయలేక తర్వాత అవి ఇలా వంగిపోతాయి. అంటే ఆ కీళ్ళ మధ్యలో ఉన్న సంద అంతా కూడా మీడియల్ సైడ్ వచ్చేసి బాగా గ్యాప్ తగ్గిపోయేసి కీళ్ళనే అరుగుదల వస్తూ ఉంటాయి. ఇట్లా జరిగినప్పుడు నిర్లక్ష్యం చేయడం వల్ల బండగా నొప్పి పిల్లలు వేసేసుకొని తిరగడం వల్ల ఏమవుతుంది, ఆ లోపల ఉండేటటువంటి ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ వల్ల వాపు వచ్చేసి అవి సబ్బులాగా అరిగిపోతూ ఉంటాయి. అంటే అరిగిపోయిన కీళ్ళు మళ్ళా నార్మల్ అవడానికి ఏమైనా అవకాశం ఉందంటారా ఆయుర్వేదం ద్వారాను? అంటే ఇది బిగినింగ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ లో ఉండేటువంటి వాళ్లకు చాలా అద్భుతంగా నార్మల్ అయ్యేటటువంటి ఆస్పత్రి. ఇవాళ నేను నా క్యాంప్ లో ఈసర ప్రాంతంలో ఎవ్రీ మంత్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాను. అక్కడ ఒక లేడీ వచ్చి ఆవిడ అరౌండ్ 45-48 ఉంటారు ఏజ్, కొంచెం ఒబేస్డ్ పర్సనాలిటీ. ఆవిడ ఆల్మోస్ట్ గా డాక్టర్స్ చెప్పేశారు, ఒక ప్రముఖ కార్పొరేట్ వైద్యశాలలో చెప్పేశారు కీళ్ళు మార్చేయాలమ్మా అని చెప్పి స్ట్రాంగ్ గా చెప్పేశారు. వీళ్ళు కూడా డిసైడ్ అయిపోయి చేయించుకోవాలని చెప్పారు. ఆ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉంటే మనం ఇంత ముందుకు క్యాంప్ సంబంధించిన డీటెయిల్స్ అంతా లాస్ట్ ఎపిసోడ్ లో చూపించాం. వాళ్ళంతా కూడా వాళ్ళు వచ్చారు, ఆవిడ వచ్చారు, వచ్చి ఆవిడ కదలలేని పరిస్థితిలో ఉండే తీసుకొచ్చారు, చూపించుకున్నారు. 3-4 నెలలు అయిన వెంటనే ఈరోజు ఆవిడ కింద కూర్చొని కూరగాయలు కోసే స్థాయికి వచ్చేస్తారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది,
అంటే కండరాల మధ్యలో ఉండేటటువంటి దెబ్బతినేటటువంటి కార్టిలేజ్ ఇంప్రూవ్ అవ్వడం వల్లనే ఆవిడ కింద కూర్చున్న స్థాయికి వచ్చారు. సో కాబట్టి కార్టిలేజ్ అనేటటువంటిది కూడా ఆయుర్వేదంలో బాగా అద్భుతంగా తగ్గుతాం. ఒకసారి ఒక పెద్ద ఆవిడ అనంతపూర్ నుంచి వచ్చారు. ఆవిడ ఆల్మోస్ట్ వాళ్ళు 72 ఇయర్స్, అసలు ఆవిడకు నమ్మకమే లేదు. ఆవిడ పుట్టినప్పటి నుంచి అలోపతి వైద్యమే చేస్తుంది. వాళ్ళ అక్క కొడుకు వచ్చేసి ఆయన లెక్చరర్ హైదరాబాద్ లో, ఆయన సాఫ్ట్వేర్, ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన లెక్చరర్ గా పనిచేస్తారు. ఆయన ఏం చేశారంటే ఆయన గౌరవార్థం వాళ్ళ పిన్ని గారిని పిలిపించి ఆవిడకు నమ్మకం లేకున్నా ఒక 8 నెలలు వైద్యం చేయించారు. ఆపరేషన్ చేయాల్సినటువంటి కీళ్ళు బ్రహ్మాండంగా నార్మల్ అయిపోయింది. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది, ఆవిడకు కనీసం కించిత్తు నొప్పి కూడా లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే బోల్డ్ అనే అంశాలు చెప్పచ్చు. ఇందాక ఒక కేసు వచ్చారు, ఎక్కడ నుంచి, ఈ వరంగల్ నుంచి వచ్చారు. వాళ్ళకి ఏంటి అంటే కదలలేని పరిస్థితిలో ఉన్నారు, సాక్రోఇలియటిస్ ఉంది, అంటే గజ్జల్లో విపరీతమైన పెయిన్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ ఉంది, నడుము నొప్పి ఉంది, డ్రాగింగ్ పెయిన్ ఉంది, మెడ నొప్పి ఉంది, కీళ్ళ నొప్పులు ఉన్నాయి. ఇన్ని నొప్పులు ఉన్నాయి, వితిన్ 1 మంత్ లో ఆవిడ లేచి తన పని తాను చేసుకోలేదు. ఇట్లా జరుగుతూ ఉంది అలోపతిలో. అంటే పొద్దున్న లేస్తే వాళ్ళు ఆయుర్వేదాన్ని విమర్శిస్తారు, వాళ్ళు వాళ్లే అందంగా ఉన్నారని చెప్పడం కోసం విమర్శిస్తారు, కానీ పనితనంలో ఎవరు అందంగా ఉన్నారు? ఆయుర్వేదం అందంగా చెప్తున్న వాళ్ళందరూ, నేను చెప్తున్న పేషెంట్లందరూ వెళ్ళేసి వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు నా క్యాంప్కి వచ్చేవారని చూస్తే తెలుస్తుంది అసలు ఎన్ని తగ్గాయి అని. చెప్పడం మొదలెట్టయితే 24 గంటలు చెప్పచ్చు ఎంత అద్భుతంగా తగ్గాయి, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది అని. సో ప్రజలు ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే తీక్షణంగా సీరియస్ గా ఆయుర్వేదంలో రిజల్ట్స్ వస్తున్నాయన్న విషయాన్ని మేము ఎప్పటి నుంచో చెప్తూ ఉంటే వాళ్ళకి ఇప్పుడు సీరియస్ గా అవగాహనకు వచ్చింది. కాబట్టి సో కీళ్ళల్లో అరిగిపోయిన కీళ్ళు కూడా, అంటే ఈ కార్టిలేజ్ కూడా రెస్టరేషన్ జరుగుతా ఉంది. మీరు మరిన్ని ముదిరిపోయి ఈ 6th స్టేజ్ లోకి వెళ్ళిపోయినటువంటి పేషెంట్ల కన్నా 1, 2, 3 దశల్లో ఉండేటువంటి కీళ్ళ నొప్పుల పేషెంట్లు వచ్చినట్లయితే వ్యాధి నిర్ధారణ చేసి దానికి రోగానికి కావాల్సిన మందులు, నొప్పులు తగ్గడానికి కూడా ఔషధాలు ఇచ్చినట్లయితే అద్భుతంగా పనిచేస్తాయి. దాంతో పాటుగా మనము కీళ్ళకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో కూడా మనం కేర్ తీసుకోవాలి. కీళ్ళను రెస్టరేషన్ చేసుకోవడానికి చిన్నగా ఒక దార లాంటి ట్రీట్మెంట్ మోకాళ్ళకు చేసుకోవడము, అది మనకు మనమే చేసుకోవచ్చు. తర్వాత కొన్ని విశిష్టమైనటువంటి పత్రాలు ఉంటాయి, అలాంటి పత్రాలను తీసుకొని నొప్పి తగ్గించే పత్రాలను కాళ్ళకు కట్టుకోవడం, ఇట్లాంటి మనం ఇట్లాంటి కేర్ తీసుకున్నట్లయితే ఈ అది కాకుండా రోగ నిర్ధారణ కూడా ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషణ. ఎప్పుడు నొప్పి తగ్గినంత మాత్రమే రోగం తగ్గుతుంది అని అనుకోవడం కాదు. నొప్పి ఎప్పుడు బిల్లేసుకుంటే అప్పుడు తగ్గుతుంది అంటే అర్థం ఏంటి? తాత్కాలిక ఉపశమనం అనే అర్థం. సో కాబట్టి ఇంకా ప్రజలు కానివ్వండి, రోగులు కానివ్వండి, నొప్పి తగ్గితే రోగం తగ్గినట్టు కాదు అన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంటే మనకు ఎక్కడికి వెళ్ళాలనే దానికి 30 మార్కులు పడుతుంది. అది కాకుండా మనం ఊరికే రకరకాలుగా రకరకాల ప్రయోగాలు చేసుకుంటూ ఈ డాక్టర్ కొంచెం పర్లేదు, ఆ డాక్టర్ ఇంతకన్నా కొంచెం పర్లేదు, ఇసురంతా తగ్గింది, ఇట్లాంటిది కాదు. మొత్తం రోగం తగ్గించుకునే కార్యక్రమం చూసుకోవాలి. 3 నెలలు పడుతుందా, 4 నెలలు పడుతుందా, 6 నెలలు పడుతుందా కాదు. సో మనం రోగం తగ్గించుకునే దిశలో కనుక మనం పనిచేసినట్లయితే కార్టిలేజ్ రిస్టరేషన్ జరిగి అద్భుతంగా తగ్గించుకునే వీలుంది. ఓకే, ఇక గురు ఆయుర్ కేర్ బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో ఉన్నాయి. గురు ఆయుర్ కేర్ రీసెర్చ్ సెంటర్ వచ్చేసి జియాపల్లి కీసరికు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇక పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. అదేవిధంగా బ్రాంచెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే ఓకే డాక్టర్ గారు, చాలామంది అంటుంటారు కీళ్ళ మార్పిడి జరిగింది అరిగిపోవడం వల్ల అని చెప్పేసి, అలా ఒకవేళ కీళ్ళ మార్పిడి చేసిన వాటిలే మళ్ళీ తిరిగి అరిగిపోవడం ఏమైనా గ్యారంటీ ఉంటుందంటారా? అంటే ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అసలు యాక్చువల్లీ ఆపరేషన్లు ఎవరికి చేస్తున్నారు, ఎంత మందికి అవసరం ఉంటుంది, వందలో ఎంత మందికి అవసరం? ఇప్పుడు 100 మంది రోగులు ఉన్నారు, 100 మంది రోగులు ఉంటే ఎంత మందికి అవసరం అవుతుంది? ఓకే, మనము ఇతర దేశాల్లో ఉండేటటువంటి టెక్నాలజీని మనము బదలాయించుకుంటున్నాం. ఓకే, పెద్ద పెద్ద సంస్థలు, ఆరోగ్య సంస్థలు అనేటటువంటివి ఇతర వాటిలో ఉండేటటువంటి వైద్య చికిత్స మనందరికీ దొరుకుతాను. ఓకే, ఇట్స్ గుడ్, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. సో మనకు
టెక్నాలజీ అనేటటువంటిది పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిందే. నేను కాదని అన్నట్లు, ఐఎమ్ నాట్ ఆర్గ్యూయింగ్ ఇట్ అట్. కానీ ఆ టెక్నాలజీ ఎంత మందికి అవసరం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరం ఉన్నటువంటి కేటగిరీ ఎంత? అర్థమైందా? సో అది మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నాట్ ఈవెన్ 5% పీపుల్ కూడా వాళ్ళ టెక్నాలజీ అవసరం ఉంది. బట్ వాట్ అబౌట్ ది రెస్ట్ ఆఫ్ ది 95%? 95% రోగులకు రోగాన్ని గుర్తించి చికిత్సలు చేసి వాళ్లకు ప్రివెంటివ్ మెజర్స్ చెప్పినట్లయితే 95% మందికి ఆపరేషన్ల యొక్క అవసరం లేకుండా చూడొచ్చు. మనం ఇక్కడ చేస్తున్నటువంటి దౌర్భాగ్యము, దిక్కుమాలిన పని ఏంటంటే కీళ్ళు ఆ రకం వరకు నాశనం అయ్యే విధంగా అందరూ చూస్తూ ఉన్నారు. అంటే అవతల రొట్టె విరిగి నేతిలో పడే విధంగా చూస్తూ ఉంటారు అని గుంట నక్కలు అట్లా. సో అంటే రొట్టె విరిగి నేతిలో పడే వరకు చూస్తూ ఉంటా అన్నట్టు. రొట్టె విరిగి నేతిలో పడిందంటే అయిపోయింది, మన పని అయిపోయింది. అమ్మ రొట్టెలు ఎత్తుకుంటూ మన చెట్టు మీద కూర్చొని తినొచ్చు. మనకి ఏమిటి అంటే రోగం అనేటటువంటిది ముదరకుండా రోగాన్ని ముందస్తుగా గుర్తించి రోగాన్ని ప్రివెంట్ చేసి వచ్చిన వెంటనే దాన్ని తగ్గించి రోగాన్ని మూలాలు లేకుండా తగ్గించేటటువంటి దిశ అనేటటువంటిది మనం నమ్మే వైద్యశాస్త్రం లేనే లేదు. మీ కీళ్ళు దుబ్బాయా, మీ కీళ్ళు పాడైపోతాయా అనేది ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఒక మనిషి నాశనం అయ్యే వరకు ఎదురు చూస్తూ మీకు నేను గొప్ప వైద్యం చేస్తూ ఉన్నాను, మీరు కీళ్ళు మార్చుకోండి. ఈ రోజుల్లో చూడండి, వాళ్ళు 40 ఏళ్ళు వాళ్ళైనా 50 ఏళ్ళు వాళ్ళైనా చెప్పే మాట ఏంటంటే కీళ్ళు అరిగిపోయాడు, కీళ్ళు అరిగిపోయాడు, కీళ్ళు అరిగిపోయాడు, ఇక కీళ్ళు మార్చుకోవాలండి, కీళ్ళు మార్చుకో. ఒక ప్రముఖ కీళ్ళ నొప్పుల స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పే మాటలు ఏంటి అంటే ఫస్ట్ మంచికి మాట్లాడతారు, ఏమండి బాగున్నారండి, సుప్రజ్ గారు బాగున్నారండి, ఏమండి లక్ష్మి గారు బాగున్నారండి, ఏమండి అప్పయ్యమ్మ గారు బాగున్నారండి అని కబుర్లు చెప్తారు. చాలా బాగా కబుర్లు చెప్తారు. చెప్పి లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే, అమ్మా కీళ్ళు అరిగిపోయాయి, వేరే దేశం కీళ్ళు పెట్టుకుంటారా, భారతదేశం కీళ్ళు పెట్టుకుంటారా? ఇదే ఫస్ట్. అంటే ఏంటి ఇది, ఏం వైద్యం జరుగుతుంది అక్కడ? కేవలం వ్యాపారం మాత్రమే జరుగుతాం. మరి ఆయన ఓ పెద్ద డాక్టర్, పెద్ద కథ వ్యవహారం, మామూలు డాక్టర్ కాదు, నెక్స్ట్ లెవెల్ అధిరత మహారథులు, మనం అందరం పూజిస్తూ ఉంటాం. మరి మాబోటి వాళ్ళ మేము ఎంత తగ్గించినా, ఎంత గొప్ప సేవలు చేసినా, ఎంత సర్జరీ అన్నా కూడా, అంటే సర్జరీ అన్నా కూడా సర్జరీ అవసరం లేకుండా కీళ్ళ మార్పులు అవసరం తగ్గించినా కూడా మేము మామూలు వైద్యులమే. అంటే మేము మామూలు వైద్యులు అంటే బొగ్గు పెట్టుకొని తోముకునే వాళ్ళమే, మేము అద్భుతమైనటువంటి పేస్ట్ పెట్టుకొని తోముకునే వాళ్ళం కాదు జనం దృష్టిలో. మరి ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు, రియలైజ్ అయినా కానీ అంత పెద్ద కుంపటి పెట్టుకుని వస్తూ ఉన్నారు, చాలా పెద్ద రోగాలు పెట్టుకుని వస్తూ ఉన్నారు. ఇవన్నీ తగ్గడానికి సమయం తీసుకుంటాలి, మీరు సమయం ఇవ్వాలి. పెద్ద రోగం తీసుకొని పోతే ఆ డాక్టర్ గారికి బోల్డ్ సమయం పోతుందన్నా, మనకు కూడా కొంచెం చిన్నగా ఒక ఆలోచన ఉండాలి, ముందస్తుగా పోవాలి ఆయుర్వేద వైద్యానికి, మంచి వైద్యం జరుగుతుందని నమ్మాలి. నమ్మకం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం, దానికోసమే ఇంత డీటెయిల్ గా మేము చెప్పేది. కాబట్టి సో మళ్ళీ మళ్ళీ సర్జరీలు చేస్తున్నారు, మళ్ళీ మళ్ళీ సర్జరీలు చేస్తున్నా చేసుకున్న వాళ్ళు సుఖంగా ఏమున్నారు అంటే, చేసుకున్న వాళ్ళు కూడా ఒక 2 సంవత్సరాలు బాగుంటున్నారు, మళ్ళీ నొప్పులు అంటూ ఉంటారు, కింద కూర్చోవద్దు పైన కూర్చోవాలి, రకరకాలైన రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, బలు పెరుగుకుండా చూసుకోవాలి, ఎన్నో విషయాలు ఉంటాయి. మరి అదే విషయాలు ఇక్కడ కూడా చూసుకుంటే బాగుంటుంది కదా. కాల్షియం లోపం ఉంటే కాల్షియం వాడుకొని, విటమిన్ లోపం ఉంటే విటమిన్ లోపం వాడుకొని, బరువు పెరగకుండా ఉండి ఆయుర్వేద వైద్యం చేసుకుంటే సర్జరీ దాకా వెళ్లాల్సిన అవసరమే లేదు కదండి. అది మెయిన్ చెప్పదలుచుకున్న విషయం. ఓకే, గురు ఆయుర్ కేర్ బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో అందుబాటులో ఉన్నాయి. గురు ఆయుర్ కేర్ రీసెర్చ్ సెంటర్ వచ్చి జియాపల్లి కీసరికి దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే డాక్టర్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. ఓకే డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో ఏమైనా క్యాంపస్లో ఏమైనా కండక్ట్ చేస్తున్నారా, ఎక్కడైనా పెడుతున్నారు ఈ మధ్యకాలంలో ఏమన్నా? క్యాంపులు అనేటట్టు మీకు ఇంత ముందు కూడా చెప్పానండి, నేను ఊరవతల హైదరాబాద్ పొలిమేరల్లో ఈసరకు దగ్గరలో జియాపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో మన యొక్క రిట్రీట్ సెంటర్ లో, గురు ఆయుర్ కేర్ రిట్రీట్ సెంటర్ లో మనం క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో చెప్పాలి అంటే కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, వీపు నొప్పులు, ఫ్రోజన్ షోల్డర్స్, మధుమేహము, తర్వాత మళ్ళీ రకరకాలైనటువంటి గ్యాస్ట్రిక్ సమస్యలు, రకరకాలైనటువంటి కీళ్ళ సమస్యలు, తర్వాత నరాల యొక్క జబ్బులు, ఇంకా కాళ్ళు పట్టేయడం, కీళ్ళు పట్టేయడం, బలహీనతలు, తర్వాత ఎముకల్లో అరుగుదల, తర్వాత మధుమేహము, రక్తపోటు,
ఇట్లా రకరకాల జబ్బులు చూస్తున్నామండి గ్రామీణ ప్రాంతాల్లో. ప్రధానంగా చెప్పాలంటే హైదరాబాద్ కు ఒక 40 కిలోమీటర్ల ఏరియాలో ఉండేటటువంటి మనుషుల్లో చూస్తున్నాం. అంటే అక్కడ ప్రధానంగా ఏంటి, మంచి ఆహారం తీసుకున్నప్పటికీ కూడా పోషకాహార లోపం లేని ఆహారం తీసుకుని, ఈ రోజుల్లో పోషకాహారం మంచిగా ఉండే ఆహారాన్నే ప్రజలందరూ తీసుకుంటున్నారు. ప్రజలకు ఏమి అలాంటి అన్నం లేకుండా కూర్చునేటటువంటి మనుషులు ఎవరు లేరు. కాకపోతే అయినా ఇట్లాంటి రోగాలు ఎందుకు వస్తున్నాయని నేను కూడా సీరియస్ గా ఆలోచిస్తున్నాను. ప్రధానంగా చెప్పాలంటే అంటే మన రక్షిత మంచినీరు కూడా దొరుకుతా ఉంది ఈ రోజుల్లో. గోదావరి జలాలు వస్తా ఉన్నాయి, కృష్ణా నీళ్ళు వస్తా ఉన్నాయి, మంచినీళ్ళు సరఫరా కూడా బాగానే ఉంది. 40 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో మంచి ఆహారం దొరుకుతా ఉంది. అయినా కూడా ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తే ప్రధానంగా ఏంటంటే కూరగాయల పైన చల్లేటటువంటి పెస్టిసైడ్స్ ప్రధానంగా, తర్వాత మనం తీసుకునేటటువంటి వరి ప్రధానంగా తీసుకునేటువంటి ఆహారం కూడా ముఖ్యంగా ఎక్కువగా ఈ యొక్క కెమికల్స్ పైన ఆధారపడడం, కెమికల్స్ తోనే కూర్చొని అంటే అలాంటి పంటలు పండించడం, అంటే పంటలకు కూడా రకరకాలైనటువంటి చీడల యొక్క నివారణ కోసం మందులు వాడడం, తర్వాత ముఖ్యంగా ఈ పూర్వం రోజుల్లో ఉండేటటువంటి సేంద్రియ ఎరువులు వేయకపోవడము, ఇవన్నీ కారణాల వల్ల. ఇంకా కూడా మనం తీసుకునేటటువంటి పప్పు ధాన్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ దాని ఏమంటారంటే ఈ హైబ్రిడ్ వెరైటీ లాంటివి తీసుకోవడం, ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే మన జీన్స్ లో కూడా, మన యొక్క శరీర తత్వంలో కూడా, మన యొక్క ముఖ్యంగా అది మన యొక్క శరీర తత్వాలు ముఖ్యంగా వాతం కానివ్వండి, పిత్తం కానివ్వండి, కఫం కానివ్వండి, సో ఇవి బ్యాలెన్స్ తప్పుతూ ఉన్నాయండి. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రిపోర్ట్స్ అన్ని నార్మలే ఉండొచ్చు, మరొకటే ఉండొచ్చు, కానీ డీజనరేషన్ ఎందుకు వస్తుంది, అది రావద్దు కదా. అంటే శరీరంలో ఉండేటటువంటి ప్రధానంగా ఉండేటటువంటి రోగ నిరోధక శక్తి తగ్గుతాం బికాస్ ఆఫ్ దిస్ ఆల్ దిస్ ఫ్యాక్టర్స్. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎవరు బావులలో నీళ్లు తాగట్లేదు, బోర్ నీళ్లు తాగట్లేదు, వాళ్ళంతా కూడా ఫిల్టర్ నీళ్లు తాగుతున్నారు. బావు నీళ్లు తాగితే గుర్తుపట్టేస్తుందని అన్నారు. పూర్వం రోజుల్లో బావు నీళ్లు తాగేవాళ్ళు, చెలమ నీళ్ళు తాగేవాళ్ళు, గుంటల్లో నీళ్ళు తాగేవాళ్ళు, వాళ్ళకి అప్పుడు ఏమేమి అయ్యేది కాదు. కానీ ఈ రోజుల్లో ఇంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎందుకు అవుతుంది అంటే ప్రధానంగా నవీన నాగరికతలో ఉండేటటువంటి లోపాలండి. ముఖ్యంగా ప్రధానంగా మీరు ఎంత వాటర్ను పరిశుభ్రపరిచినా కూడా, ఎంత మీరు యాడ్ చేసినా కానీ న్యాచురల్ వాటర్ ఇస్ న్యాచురల్ వాటర్. తీయని బావి నీళ్ళు తాగినంత నీళ్లు ఎక్కడ రావు. కానీ తీయని బావి నీళ్ళు తాగాలంటే మనం పొలాల పైన పెస్టిసైడ్స్ కొట్టినప్పుడు పెస్టిసైడ్స్ అన్ని మళ్ళీ బావుల్లోకి వస్తాయి కదా. కాబట్టి నీటిని శుభ్రం చేసే వాడుకోవాల్సినటువంటి ఆస్కారం. సో కాబట్టి ఇట్లాంటి కారణాలు అంటే వాతావరణ కాలుష్యం అని చెప్పుకోవచ్చు. గాలి మారింది, నీరు మారింది, ల్యాండ్ మారింది, తినేటటువంటి ఆహార పదార్థాలు మారాయి. అందులో కూడా హైబ్రిడ్ వెరైటీల వల్ల, లోకల్ వెరైటీస్ లేకపోవడం వల్ల కూడా మనకు శరీరంలో నిస్సత్వం రావడం, నరాల జబ్బులు రావడం, ఎముకల్లో అరుగుదల రావడం, ఇవన్నీ కారణాలు. నిజంగా నేను చూస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందిలో కూడా విటమిన్ డి లోపం ఉంది. మరి వాళ్ళు ఎండల్లో పనిచేస్తూ ఉన్నారు. మరి ఎండల్లో పనిచేస్తే విటమిన్ డి రావాలి కదా, ఎందుకు రావట్లేదు? అది ఒక $100 మిలియన్ ప్రశ్న. సో కాబట్టి మనం ఎంత మాట్లాడినా కూడా, ఎంత చేసినప్పుడైనా కూడా నవీన నాగరికత ఏదైతే ఉందో ఆ నాగరికతలో చాలా మార్పులు రావాల్సినటువంటి ఆస్కారం ఉంది. అప్పుడు వచ్చినప్పుడు అది ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ ది క్యూర్ అంటారు. సో ప్రివెన్షన్ అనే మాటే లేదు. ఎంతసేపు నొప్పి తగ్గిందా, రోగం తగ్గిందా అనే భ్రమలోనే పేషెంట్ ఉంటున్నాడు. ఒరే బాబు, నొప్పితో పాటు రోగం కూడా తగ్గుతుంది ఆయుర్వేదంలో అంటే ఇప్పుడిప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు. సో ఈ మార్పు మరింత లోతుగా వచ్చినట్లయితే అప్పుడు కానీ సంపూర్ణంగా ఆయుర్వేదాన్ని ప్రజలు ఉపయోగించుకుంటారు. అట్లా ఉపయోగించుకున్న రోజున శమనమే కాదు, రోగం తగ్గడమే కాదు, రోగాన్ని టోటల్ గా ప్రివెంట్ చేసుకుంటారు. మనం చూసాం పూర్వం రోజుల్లో ఆల్మోస్ట్ వాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఏ రోగం రాకుండా కూడా నార్మల్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను క్యాంప్ లో చూస్తున్నాను, కొంతమంది 70 ఏళ్ళు 75 ఏళ్ళు ఉన్నారు, 80 ఏళ్ళు ఉన్న వాళ్ళని చూస్తాను. అంటే బీపీ చూస్తే 110/70 ఉంటది. కొంతమందికి 35 ఏళ్ళ వాళ్ళకు బీపీ చూస్తే 170/110 అన్న అట్లా వస్తా ఉంది. సో కాబట్టి అంటే పూర్వం రోజుల్లో ఉండేటటువంటి వాళ్ళ యొక్క పద్ధతులు, ఆలోచన విధానం అనేటువంటిది ఎంటైర్లీ డిఫరెంట్ దాన్ ది ఈ కాలంలో ఉన్నటువంటి మనుషులు. కాబట్టి ఇదంతా కొద్ది లోతైన సబ్జెక్టు. ఈ సబ్జెక్టును ఇప్పుడిప్పుడు జనాలు కొంచెం ఆయుర్వేద వైద్యుల వైపు టర్న్ అవుతున్నారు. వాళ్ళు చెప్పే మాటలు వింటున్నారు. ప్రధానంగా వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉంది అన్న విషయాన్ని గ్రహిస్తున్నారు. ఈ మార్పు, ఈ చైతన్యము, ఈ అనేదాన్ని అనేది దశా దిశా నిర్దేశం చేయడానికి వైద్యం విషయంలో, కీళ్ళ నొప్పుల విషయంలో ఎంతో దోహదం చేస్తుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాను. ఓకే డాక్టర్, అల్లోపతిలో ఎక్కువగా కీళ్ళ మార్పుడు చేస్తూ ఉంటారు, అది ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే ఏం చెప్తామండి వాళ్ళ రేపట్లో ఏంటి అంటే, మనకు అలోపతి వైద్యానికి
ఫారెన్ ఏమంటారంటే టూరిజం, అంటే ఫారెన్ టూరిజం అంటే హెల్త్ టూరిజం అనేది ఒకటి మొదలైంది. అంటే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కానివ్వండి, ఆ తర్వాత మళ్ళీ ప్రధానంగా మిడిల్ ఈస్ట్ నుంచి కానివ్వండి, ఎక్కువ మంది అమెరికా లాంటి దేశాల్లో అయ్యే ఖర్చులో 1/4 ఖర్చు అవుతుందన్న ఉద్దేశం చేత సో వాళ్ళందరూ కూడా ఇండియాకు వస్తూ ఉన్నారు. ప్రధానంగా హైదరాబాద్ ఇది ఒక రకంగా హాస్పిటల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కడ లేనంత మంది ఇక్కడికి ఆల్మోస్ట్ ఆల్ వస్తూ ఉన్నారు. సో ఈ రకమైనటువంటి అంటే ఈ రకమైనటువంటి వైద్య సేవలను నిరంతరం పెరగడానికి గల రీజన్ అది. సో లక్షల కోట్ల రూపాయలు ఈ విషయంలో మనకు ఫారెన్ టర్న్ ఓవర్ అనేది మనకు వస్తూ ఉంది. ప్రధానంగా ఇట్స్ గుడ్ అని మనం చెప్పొచ్చు. కానీ ఇన్ అడిషన్ టు దట్ మన జనాలు అది ఓకే, అది బిజినెస్ యాంగిల్ అది కరెక్టే, కానీ మన వాళ్లకు అది అంతది అందుకున్నాము అందుకోవాల్సిన అవసరం లేకుండా తగ్గేటటువంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు అక్కడ దాకా వెళ్లాల్సినటువంటి అవసరం ఏముందని నేను అడుగుతాను. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా ప్రధానంగా ఇప్పుడు ఇటీవల కాలంలో 420 వైద్యులకు ఆయుర్వేద ఆయుష్ హాస్పిటల్స్ పెట్టారు జిల్లా కేంద్రాల్లో. ఒక్కొక్క దానికి 20 బెడ్లు పెట్టి దాదాపు 10 లక్షల రూపాయలు అమౌంట్ వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. సో అవి షార్ట్లీ కార్యరూపం దాలుస్తూ ఉన్నాయి. సో ఇది చాలా పెద్ద మార్పు. ఎన్టీ రామారావు గారి టైంలోనే ఆల్మోస్ట్ ఆల్ ఆయుర్వేద వైద్యానికి ఆల్మోస్ట్ ఆల్ 1000 డిస్పెన్సరీస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పెట్టారు. అప్పట్లో డైలీ బేసిస్ పైన పెట్టి వాళ్ళని పర్మినెంట్ చేశారు డాక్టర్ ఎవరు మన సర్గే ఎన్టీ రామారావు గారు. దాని తర్వాత వచ్చిన పెద్ద మార్పు అంటే ఇప్పుడు ఈ 420 వైద్యులకు హాస్పిటల్స్ ఆయుష్ హాస్పిటల్స్. ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు స్పాన్సర్డ్. రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళు ఎంతసేపు అలోపతి అనేది గొప్ప వైద్యం ప్రజలకు ఇస్తున్నాం చెప్తున్నారు, కానీ దాని వల్ల వచ్చే లాభం ఏం జరుగుతా ఉంది అనేది కూడా అలా చూడాలి. మీకు లాభం జరిగేది చూడాలి కదా. మరి అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అవగాహన వస్తుందా రావట్లేదా, మరి అలాంటి వాళ్ళని అడిగితే మేము చెప్తాం తక్కువ ఖర్చుతో బెస్ట్ వైద్యం ఎట్లా ఇవ్వచ్చు అనేది. ఇతర దేశాలను డెవలప్ చేయడానికి ఇతర దేశాలకు సంబంధించిన ఇన్కమ్ వచ్చేంత వరకు మన హాస్పిటల్స్ ను డెవలప్ చేసుకోండి పర్వాలేదు అక్కడ దాకా, కానీ మన ప్రజలకు బెటర్ ఆరోగ్యం కీళ్ళ నొప్పులకు సంబంధించిన విషయంలో కానీ ఇతరత్ర రోగాల విషయంలో కానీ అద్భుతమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి ఆయుర్వేద వైద్యాన్ని రీడిఫైన్ చేసేటటువంటి ఆయుర్వేద వైద్యాన్ని అందుకున్నట్లయితే అద్భుతంగా తక్కువ ఖర్చుతో అద్భుతమైనటువంటి వైద్యం అందుకునే ఆస్కారం ఉంటుంది. దీంతో పాటుగా వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, దెన్ వాళ్ళ యొక్క జీవితం అనేది మెరుగ్గా ఉంటుంది, ఆనందంగా ఉండాలి కదా. ఎంతసేపు బొమ్మ నడిచిందంటే కాదు కదా, బొమ్మ నడవడంతో పాటు ఆ బొమ్మ కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆరోగ్యం అంటే ఏంటిది అర్థం? సో వాళ్ళ యొక్క జీవన యొక్క ప్రమాణము అంటే బ్రతకడం ఒకటే కాదండి, సంతోషంగా బ్రతకడము, ఇతరుల పైన ఆధారపడకుండా బ్రతకడం. వాళ్ళ పట్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ సింగిల్ గా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాల్సినటువంటి అవసరాలు కూడా పెరుగుతూ ఉన్నాయండి. పిల్లలు ఎక్కడో ఇతర దేశాల్లో ఉంటారు, ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంటారు, మరి అట్లాంటి అన్నప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు చూసుకుని వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. కీళ్ళనొప్పుల పేషెంట్లకు ఆపరేషన్లు చేయించుకున్నట్లయితే వెంట తోడు లేకుండా ఎక్కడ పోతారండి వాళ్ళు? ఏడికి పోలేదు, ఏడికి కదలలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏ కోణం నుంచి ఆలోచించినా గానీ ఆయుర్వేద వైద్యము ఉపశమనమే కాకుండా చికిత్స ఇస్తా ఉంది, రోగాలను ఆపరేషన్ దాకా వెళ్లకుండా కూడా చూస్తుంది. మరి ఎందుకు చేస్తున్నారంటే అది ఒక ప్రోటోకాల్ అనేటటువంటిది మనకు యూనివర్సల్ గా ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఆ ప్రోటోకాల్ అనేటటువంటి ఒక మార్కెటింగ్ యాంగిల్ లో చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి టర్న్ వస్తుంది కాబట్టి అది అలా కంటిన్యూ అయిపోతా ఉంది. అది ప్రజలు గుర్తించుకొని ఆ రకంగా తీసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి వైద్యం ఆయుర్వేద వైద్యం పొందొచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు, కళ్ళ నొప్పులకు సంబంధించి మంచి సమాధానాలు అందించారు. ఇక గురు ఆయుర్ కేర్ బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో అందుబాటులో ఉన్నాయి. గురు ఆయుర్ కేర్ రీసెర్చ్ సెంటర్ వచ్చేసి జియపల్లి కీసరికి దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా పరిష్కార మార్గాల కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న డాక్టర్ గారి నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. ఇక ఇది నాటి గురు ఆయుర్ కేర్ కార్యక్రమం. నమస్తే. సమర్పించిన వారు గురు ఆయుర్ కేర్ ఫార్మసీ చిక్కడపల్లి హైదరాబాద్. ఇక్కడ అద్భుతంగా పనిచేసే వివిధ ఆయుర్వేద కంపెనీల బ్రాండెడ్ ఔషధాలు సరసమైన ధరలకే అందుబాటులో ఉంటాయి.